Andhra Pradesh Mukhyamantri Chandrababu Rozuvari Karyakalapalanu, Oka Nimishamlo Vivarinche Varta Karyakramanni, Prabhutva Salahadaru Parakala Prabhakar Modalu Pettaru. Udayam Nundi, Sayantram Varaku Nirvahinchina Vivida Samikshalu, Samaveshalu, Jatiya Antarjatiya Pratinidhulato Bhetilu, Samasyala Kosam Vache Prajalato Jaripe Mata Manti Karyakramalanni Kuda, Indulo Okkokatiga Vivaristaru. నీతి ఆయోగ్ స్వచ్ఛ భారత్ మీద ఏర్పాటు చేసినటువంటి ఉపసంఘానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షులైన విషయం మనందరికీ తెలిసింది. ఈ ఉపసంఘం మూడో సమావేశం ఇవాళ బెంగళూరులో జరిగింది. ఈ సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ హరీష్ రావత్, మిజోరాం ముఖ్యమంత్రి శ్రీ లాల్ తన్వానా పాల్గొన్నారు. వీరితో పాటుగా నీతి ఆయోగ్ సీఈఓ శ్రీమతి ఖుల్లర్ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. 2019లో జరిగేటువంటి మహాత్మా గాంధీ జయంతి వేడుకల కల్లా మన దేశం మొత్తం కూడా స్వచ్ఛ భారత్గా రూపొందించాలి అనేటువంటి కళను సాకారం చేసుకోవడానికి ఏ రకమైనటువంటి ప్రణాళికలు మనం రచించాలి, అవి ఏ రకంగా మనం అమలు చేసుకోవాలనే విషయాల మీద సుదీర్ఘమైనటువంటి చర్చ ఇవాళ ఉపసంఘంలో జరిగింది. స్వచ్ఛ భారత్ ఉపసంఘం సమావేశం తర్వాత బెంగళూరులో విడిది చేస్తున్న శృంగేరి పీఠాధిపతి శ్రీ భారతీ తీర్థ మహాస్వామిని ముఖ్యమంత్రి గారు కలిశారు. ఈ సమావేశంలో వారి ఆశీర్వచనం తీసుకోవడంతో పాటు గోదావరి పుష్కరాలకి రమ్మని వారిని సాదరంగా ఆహ్వానించారు. విశాఖపట్నంలో ఏర్పాటవుతున్నటువంటి ఐఐఎంకి కేంద్ర మంత్రివర్గం ఇవాళ లాంఛనంగా ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో కృష్ణానది తీరంలో 6-7 ద్వీపాలని భవానీ ద్వీపానికి అనుసంధానం చేసి ఒక పెద్ద పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. నిన్న జరిగినటువంటి పర్యాటక రంగ సమీక్షలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా సింగపూర్ కన్సల్టెంట్కి దీన్ని విమర్శించి చెప్పి వారి చేత సరైనటువంటి మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించడానికి ఆదేశాలు ఇచ్చారు.